హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగులోగిళ్లలో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా సాగుతోంది కార్తీక్ దీప ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నారు మన తెలుగు ప్రేక్షకులు కానీ ఇంతలోనే చావు కబురు దీప చెవిన పడుతుంది ఆ రోజు నుంచి సీరియల్ ఎన్నో ట్విస్టులతో ఎంతో ఎమోషనల్తో సాగుతోంది దీప మాట్లాడుతున్న ఒక్కో మాట ప్రతి ప్రేక్షకుడిని కంటతడి పెట్టేస్తుంది అయితే ఈరోజు ఎపిసోడ్లో కూడా దీపం మాటలు కంటతడి పెట్టించక మానవు ఒక పక్క కన్న తండ్రితో మరోవైపు కట్టుకున్న భర్తతో చాలా ఎమోషనల్గా దీపం మాట్లాడుతుంది ఇక ఆ సీన్స్ అయితే అభిమానుల మనసుల్ని మెలిపెట్టేస్తుంది ఇక మనమైతే ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా దీప కార్తీక్ మెట్ల మీద కూర్చొని ఉంటారు ఇక దీప ఏడుస్తూ నాతో ప్రయాణం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరూ మధ్యలోనే దిగిపోయేవాళ్ళే నా బిడ్డలతో సహా అంటూ వైరాగ్యంతో దీప మాట్లాడుతుంటే కార్తిక్ బాధగా చూస్తూ ఉంటాడు ఎందుకు ఈ గమ్యం లేని ప్రయాణం చావు తప్ప ఇంకో స్టేషన్ ఏమీ లేదా డాక్టర్ బాబు అని దీప దీనంగా అడుగుతుంటే చూసే ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్లు రావాల్సిందే ఇక కార్తిక్ దీప వైపు చూస్తూ నువ్వు ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతావని నీకు చెప్పడానికి నేను ఆలోచించాను ఇన్ని రోజులు కానీ రాను రాను నువ్వు మొండిగా తయారవుతుంటే చెప్పక తప్పలేదు నువ్వు ఇలానే ఏడుస్తూ కూర్చుంటే పిల్లలకు తెలిసిపోతుంది నువ్వే తట్టుకోలేకపోతున్నావు అప్పుడు పిల్లలు తట్టుకుంటారా చూడు దేనికైనా మందులుంటాయి కానీ జబ్బు చేసినప్పుడు మందులు వేసుకోవడం ఒక్కటే వైద్యం కాదు ధైర్యంగా ఉండటం కూడా చాలా ముఖ్యమే గుర్తుంచుకో నీకు వైద్యం చేయించడానికి నేనున్నాను దిగులు పడకు భయపడకు అంటూ కార్తిక్ ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక దాంతో దీప ఒక వెర్రి నవ్వు నవ్వి ఈ క్షణం కూడా మీకు నన్ను తాకాలనిపించడం లేదా భుజం మీద చెయ్యి వేసి ఓదార్చాలనిపించడం లేదా అని ఎమోషనల్గా కళ్ళ నిండా నీళ్ళతో కార్తీక్ వైపు ఆశగా చూడడంతో కార్తీక్ ఏం చేయాలో అర్థం కాక ఇక అదేం లేదు ఏదో ఆలోచిస్తున్నాను అంటూ కార్తీక్ దీప భుజం పైన చెయ్యి వేస్తాడు ప్రేమగా ఇక దాంతో దీప కన్నీళ్లతో తన భుజం మీద ఉన్న కార్తీక్ చేతిని ప్రేమగా రెండు చేతుల్లోకి తీసుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది కార్తిక్ చేతిని ప్రేమగా నిమురుతూ ఉంటే కార్తిక్ మరో చేతితో దీప చేతుల్ని పట్టుకొని భరోసా ఇస్తూ ఉంటాడు ఇక దాంతో దీప ఏడుస్తూ ఉన్నంతకాలం చెయ్యి వదిలేశారు ఈరోజు దాకా దూరంగా ఉన్నారు కనీసం శాశ్వతంగా వెళ్తున్నప్పుడైనా తోడుగా ఉన్నారు కాపురంలో కలిసి నడవలేకపోయినా నా అంతిమయాత్రలో కలిసి నడిచి తుది వీడుకోలు చెప్పడానికైనా పక్కనే ఉన్నారు థ్యాంక్స్ డాక్టర్ బాబు అని దీప ఏడుస్తూ కార్తీక్ చేతిని ముద్దాడి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ అలాగే చూస్తూ ఉండిపోతాడు సీన్ కట్ చేస్తే మురళీకృష్ణ వాళ్ళ ఇంట్లో మురళీకృష్ణ నిద్రల నుంచి దీప దీప అంటూ ఉలిక్కిపడి లేస్తాడు పక్కనే ఉన్న భాగ్యం ఏంటయ్యా అంతలా అరిచావు ఏంటయ్యా నా కర్మ పాడగాను అని మంచినీళ్ళు తీసుకొని ఏవయ్యా ఏవయ్యా చూడయ్యా నేనయ్యా ఇగో తాగు మంచినీళ్ళు తాగయ్యా అంటూ మురళీకృష్ణకు ఇస్తుంది భాగ్యం దాంతో తనకు దీపకు ఏమో అయినట్లు కలవచ్చిందనేసి భాగ్యంతో చెప్పుకొని ఏడుస్తూ ఉంటాడు మురళీకృష్ణ ఇక భాగ్యము కలే కదయ్యా దానికి ఇంత భయపడితే ఎలాగయ్యా నువ్వు ప్రశాంతంగా పడుకో అనేసి అంటుంది ఇక మురళీకృష్ణ లేదు భాగ్యం లేదు నేను మంచి తండ్రిని కాదు కూతురు కనిపించకుండా పోతే మర్చిపోదానికి మందు కట్టి పడుకున్నాను నేను కాదు నేను వెళ్తాను నా వల్ల కావట్లేదు వెళ్ళి వెతికి తీసుకొస్తాను వెతికి తీసుకొస్తాను అంటూ బెడ్ మీద నుంచి లేచి వెళ్తూ ఉంటాడు ఇక భాగ్యం కంగారు పడిపోతూ ఉంటుంది హా హా ఏమయ్యా ఏమయ్యా అయ్యయ్యో ఇది ఎక్కడ చూద్దామయ్యా అర్ధరాత్రి దాన్ని వెతుక్కుంటే వెళ్తానంటావేంటయ్యా ఇక మురళీకృష్ణ నా కూతుర్ని తీసుకొచ్చుకుంటా జీవితాంతం పోషించుకుంటా ఈ అర్ధరాత్రి నా కూతురు ఎక్కడ తలదాచుకుందో నిగడలేదు తోడు లేదు చేతిలో రూపాయి కూడా లేదు మళ్ళీ వెళ్ళిపోయింది ఎక్కడుందో ఏమైందో లేదు నేను ఉండలేను వచ్చిన పిడకల నిజమైతే నేను చచ్చేదాకా దాన్ని తలుచుకుంటూ ఏడవాలి ఆ నరకం నాకొద్దు నేను వెళ్తాను ఎప్పుడే వెళ్తాను అన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాను ఇక భాగ్యము ఆగవయ్యా ఆగు నా మాట విను అది ఎక్కడికి పోదయ్యా అల్లుడు వెతుకుతూనే ఉన్నాడు కదయ్యా తీసుకొస్తాలే ఆ పిచ్చి మొహంది కూడా పిల్లల్ని చూడకుండా ఉండలేదయ్యా మనసు మార్చుకొని తిరిగి వస్తుందిలే నువ్వు దిగులు పడకయ్యా భయపడకు ఇలా కూర్చో ఇలా కూర్చో నేను చెప్పేది విను అని ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక మురళీకృష్ణ వినిపించుకోకుండా వెతికితేనన్నా దొరుకుతుందేమోనన్నా ఆశ ఉంటుందే లేకపోతే ఏమైపోతుందన్న భయమే నన్ను వెంటాడుతుందే వదలవే నా బిడ్డ కోసం నేను ఆ మాత్రం వెతకలేనా ఇంతకుముందు వెళ్ళిపోతే రెండు రాష్ట్రాలు గాలించి వెతికి నా బిడ్డను తెచ్చుకోలేదానే అప్పుడు పట్టుకున్నాను కదా ఇప్పుడు మాత్రం వెతకడానికి ఆలోచించడం దేనికి అని అంటూ ఉంటాడు ఇక భాగ్యం మాత్రం మురళీకృష్ణకు ఎంతో బతిలాడుతూనే ఉంటుంది ఫైనల్గా అయితే ధైర్యం చెప్పి మురళీకృష్ణను ఆపుతుంది ఇంకా భాగ్యం ఒకసారి దీపకు ఫోన్ చేద్దామయ్యా అనేసి అంటుంది ఈ సమయంలో ఫోన్ ఎత్తుతుందా అనేసి మురళీకృష్ణ అంటాడు ఇక ఈ సమయంలో అయితేనే నీకేమయ్యిందో అని కంగారు పడైనా ఎత్తుతుందయ్యా అని భాగ్యం చెప్తూ దీపకు ఫోన్ ట్రై చేస్తుంది ఇక దీప ఫోను ఉన్న హాల్లో ఉండటం వల్ల మోగగానే సోఫాలో నిద్రపోతున్న కార్తిక్ మెలకు వస్తుంది దీపకు కూడా రింగ్ టోన్ వినిపించడంతో ఫోన్ వెతుక్కుంటూ కార్తీక్ ఉన్న హాల్లోకి వస్తుంది దీప కార్తీక్ అప్పటికే ఫోన్ మోగడం చూసి నాన్న అనే పేరు రావడం చూసి దీప రాగానే మీ నాన్న ఫోన్ చేస్తున్నారు అనడంతో ఈ టైంలో నాన్న నాన్న దగ్గర నుంచా ఏమైందో ఏంటో మా పిన్ని ఫోన్ చేస్తుందేమో అంటూ కంగారు పడుతూ ఉంటుంది ఇక కార్తీక్ అప్పుడు కంగారు పడద్దు అని దీపకు సైగ చేసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక భాగ్యము సైడు ఫోన్లో హలో అని అంటుంది ఇక కార్తీక్ గొంతు వినగానే ఏమయ్యా ఏదో మొగ గొంతు వినిపిస్తుందయ్యా అని భయపడి మురళీకృష్ణకు ఫోన్ ఇస్తుంది ఇక అప్పుడు మురళీకృష్ణ ఫోన్ తీసుకొని హలో అంటాడు అప్పుడు కార్తీక్ నేను కార్తీక్ని అని చెప్పడంతో డాక్టర్ బాబు దొరికిందా డాక్టర్ బాబు దొరికిందా ఎలా ఉంది ఈ ఫోన్ దీపది కదా బాబు మీతో ఉందా నా కూతురు మీతో ఉందా అని కంగారు పడుతూ మురళీకృష్ణ తీస్తూ ఉంటాడు అప్పుడు కార్తిక్ అవునండి ఈ ఫోన్ దీపదే దీప నాతోనే ఉంది కాదు కాదు నేనే దీపతో ఉన్నాను నేను దీపతోనే ఉన్నాను కదా మీరేం దిగులు పడకండి అని చెప్తాడు ఇక భాగ్యం ఫోన్ తీసుకుంటుంది తీసుకొని వచ్చినప్పటి నుంచి తాగుతూనే ఉన్నాడు బాబు ఇందాక ఏదో పీడకల వచ్చిందని ఈ రాత్రి దీపను వెతుకుతానంటూ బయలుదేరాడు బాబు అరగంట బతిలినాడితే కానీ ఆగలేదు పిచ్చి పట్టినట్లే ప్రవర్తించాడు అందుకే భయం వేసి ఈ టైంలో ఫోన్ చేయాల్సి వచ్చింది బాబు దాంతో మాట్లాడిస్తే కానీ మనిషి మనిషి అయ్యేలా లేడు అనేసి చెప్తుంది ఇదిగోండి బాబు ఆయనకిస్తాను అనేసి ఫోన్ ఇచ్చేస్తుంది మురళీకృష్ణకి భాగ్యం ఇక కార్తీక్ మురళీకృష్ణతో ఎక్కడికి పోలేదు శ్రీరామ్నగర్ బస్తీలో ఇదివరకు ఉన్న ఇంట్లోనే క్షేమంగా ఉంది అనేసి అంటాడు ఇక మురళీకృష్ణ ఒక్కసారి దాని గొంతు వినాలని ఉంది అనగానే కార్తీక్ ఫోన్ దీపకిస్తూ ఇక నెమ్మదిగా బాగానే ఉన్నానని చెప్పు అనేసి దీపకు ఫోన్ ఇస్తాడు ఇక దీప నాన్న అని అంటుంది అలా నాన్న అనగానే మురళీకృష్ణ ఏడుస్తూ అమ్మ దీప దగా పడ్డావని ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావమ్మా అని అనడంతో అవును నాన్న ఈ దేవుడే కాదు నన్ను ఆ దేవుడు కూడా దగా చేశాడు అనేసి దీప అంటుంది ఇక చావబోతున్న విషయాన్ని తను గుర్తు చేసుకుంటూ అలా అంటుందన్నమాట అంత కష్టపడ్డం దేనికమ్మా మన ఇంటికి రాకూడదు నీకు కష్టం అనిపిస్తే నీకోసం ఈ పుట్టిల్లు ఎప్పుడూ ఉంటుంది కదా అని చెప్పాను కదమ్మా అని అంటాడు మురళీకృష్ణ ఇక దీప అందరికీ భారంగా ఉండకూడదనే ఇక్కడికి వచ్చాను నాన్న అంటుంది ఇక వెంటనే మురళీకృష్ణ అలా అనకమ్మా సరే సరే ఈ రాత్రికి ఆ మాటలు ఎందుకులే ప్రశాంతంగా పడుకో అమ్మా అనేసి అంటాడు ఇక దీప ఇక నుంచి నాకు అంత ప్రశాంతతే నానా అనేసి అంటుంది కార్తిక్ గుండెల్లో గుచ్చుకుంటాయి ఇక ఆ మాటలు అయితే ఆ మాటలు మురళీకృష్ణకు అర్థం కాక చాలా సంతోషం తల్లి నువ్వు ప్రశాంతంగా ఉండడమే మాకు కావాలి అనేసి చెప్తాడు ఇక మనసులో దీప ఏడుస్తూ మొత్తానికి కనబడకుండా పోతున్నాను నాన్న అప్పుడు ఏమైపోతావో నిన్ను ఎవరు ఓదార్స్తారు నాన్న అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది వెంటనే కార్తీక్ అది గమనించి నెమ్మదిగా నిన్ను ఏడవమ్మని ఇవ్వలేదు ఆయన ఏడవకుండా ఉంటాడా అని ఫోన్ ఇచ్చాను అని చెప్తాడు ఇక దీప నాన్న ఏడవకు నాన్న ప్రశాంతంగా పడుకో నాన్న డాక్టర్ బాబు నాతోనే ఉన్నారు కదా ఇక నాకేం కాదు నీకేం భయం ఇంకెక్కడికి వెళ్ళనులే నాన్న ఉన్నంతకాలం మీ అందరికీ కనిపిస్తూనే ఉంటాను అనేసి అంటుంది చాలా ఎమోషనల్గా ఉన్నంతకాలం మీ అందరికీ కనిపిస్తూనే ఉంటాను అనే మాటలకు కార్తిక్ చాలా బాధగా దీపవైపు చూస్తూ ఉంటాడు ఇక మురళీకృష్ణ పడుకో అమ్మ నేను ప్రశాంతంగా పడుకుంటాను నువ్వు కూడా నిద్రపో డాక్టర్ బాబు నీతోనే ఉన్నాడు కదా ఏ కలలు కళ్ళలు లేని నిద్రపోవాలి అని మురళీకృష్ణ అనడంతో దీప ఏడుస్తూనే అవును నాన్న అలాంటి నిద్ర నాకు వస్తుంది అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఇక కార్తీక్ దీపతో సాయంత్రం మీ నాన్న దారిలో కనిపించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు ఎంతైనా నీ కన్న తండ్రి కదా కూతురి కనిపించని బాధలో ఏదో అన్నారులే అని నేను ఓపికపట్టాను ఇప్పటిదాకా కోసమే తల్లడిల్లిపోయినట్లున్నారు అని చెప్తూ ఉంటాడు ఇక దీప దీనంగా ఒక్కొక్క అడుగు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మా నాన్న మా నాన్న ఏమైపోతాడు అని బాధగా కుమ్మిలిపోతునే పిల్లల పక్కన వచ్చి నిద్రపోతుంది ఇక కార్తీక హాల్లో సోఫాలో నిద్రపోతాడు ఇంతటితో మనకు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది సో రేపటి ఎపిసోడ్లో అయితే మన దీప చిన్న చిన్న కోరికలు ఉన్నాయి కార్తీక్ నాకు అని కొంచెం లవబుల్గా మాట్లాడుతూ ఉంటుంది సో తన చిన్న చిన్న కోరికలను అయితే కార్తిక్ తీర్చబోతాడు ఇక నుంచి అని మాత్రం మనకు కొంచెం స్పష్టంగా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ముడుముందు జరిగే ఎపిసోడ్స్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కూడా వేయండి అందరికీ షేర్ చేయండి ఇక రేపటి నుంచి అయితే కార్తీక దీప కోరికలను తీర్చే ప్రయత్నంలో ఉంటాడని నాకు అనిపిస్తుంది సో మీకు కూడా ఇలాంటిది ఏదైనా అనిపిస్తే మాతో పాటు పంచుకోవడానికి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్